టీడీపీ హాట్ కామెంట్లు చేసిన సొంత పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పార్టీలో ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఎప్పటి నుంచో చంద్రబాబు లోకేష్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని దూరం పెడుతూ వస్తున్నారు. పేరుకు పొలిట్ బ్యూరో సభ్యుడు అయినా పార్టీలో విధానపర నిర్ణయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. అయితే సైకిల్ దిగేందుకు మరో నలుగురు నేతలు రెడీగా ఉన్నారట. ఇంతకీ యువరా నేతలు ఎందుకు టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ది స్టోరీ. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీడీపీలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయన పెద్ద బాంబే పేల్చారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ బుచ్చయ్య పేల్చిన బాంబుతో ఒక్కసారిగా టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలమేరేగింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు ఏకంగా 6 సార్లు అసెంబ్లీకి వెళ్లిన బుచ్చయ్య నోట ఈ మాట రావడం పార్టీ శ్రేణులకు అధిష్టానానికి సైతం మింగుడు పడడం లేదు. బుచ్చయ్య వ్యవహారం కాస్త స్లో అయ్యింది అనుకుంటున్న టైంలోనే మరో 3 సీనియర్ నేతలు సైతం పార్టీని వీడడం లేదా పార్టీలో బిగ్ బాంబ్ పేల్చేందుకు రెడీగా ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లోనే అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 3 నేతల్లో తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. నెహ్రూ టీడీపీ వయా ప్రజారాజ్యం వైసీపీ టు టీడీపీకి వచ్చారు. కాపు వర్గంలో ఆయనకు మంచి పట్టుంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైతే జిల్లాకి చెందిన 2 మంత్రులతో పాటు వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరూ హాస్పిటల్కి వెళ్లి మరీ ఆయన్ని పరామర్శించారు. మరోవైపు ఇది సహజంగా జరిగింది. అయినా 2 మంత్రులు, జిల్లా కాపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది వైసీపీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆయన కోలుకున్నాక అసలు విషయాలు బయటికొస్తాయంటున్నారు. ఇక విజయనగరం జిల్లాకి చెందిన మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యం తగ్గిపోయింది. మరోవైపు ఆయన సోదరుడు బేబీ నాయనకు బొబ్బిలి నియోజకవర్గాలు పగ్గాలు ఇచ్చేశారు. ఇక మరో మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకే పూర్తిగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సుజయ్ టీడీపీకి పూర్తిగా దూరం కావడంతో పాటు వైసీపీ వైపు చూస్తున్నారంటున్నారు. అలాగే సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా సైకిల్ దిగేందుకు రెడీ అయ్యారంట. అయితే అధికార పార్టీనా లేక కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నట్లుగా ఉత్తరాంధ్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీని బాబు పూర్తిగా పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తోంది. సాంబశివరావు వయస్సు పైబడింది. ఆయన తనయుడు రంగారావుకి సత్తెనపల్లి లేదా పెదకూరుపాడు పార్టీ పగ్గాలివ్వాలని కోరుతున్నా చంద్రబాబు నాంచుతూ వస్తున్నారు. ఇటీవల రాయపాటి కూడా గరంగరంగా ఉండడంతో జిల్లాకి చెందిన సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. కారణం ఏదైనా తన కుమారుడికి ఏదో ఒక సీట్ ఇవ్వకపోతే ఆయన కూడా బాంబు పేల్చేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తనను నమ్ముకున్న క్యాడర్కి పార్టీకి న్యాయం చేయకపోతే తమ నాయకత్వం ఎందుకు పనిచేస్తోందని నాయకులు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు పార్టీలో 2 రోజులు తమను వాడుకొని ఇప్పుడు పక్కన పెట్టడంతో ఆ సీనియర్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. గతంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే అన్నీ తామై క్యాడర్ని ముందుకు నడిపిస్తే ఇప్పుడు కూరలో కరివేపాకులాగా తీసేయడం ఏంటని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీడీపీలో విభేదాల వేడి తగ్గేలా లేదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరి టీడీపీ అధినేత సీనియర్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.